नमस्ते वेलकम टू माय चैनल माय चैनल वीडियो प्लीज सब्सक्राइब एंड सपोर्ट माय चैनल रेसिपी एग करी चला टेस्टी डिफरेंट स्टाइल ट्राई चेंदी एग करी मसाला कोसम टी स्पून गसगसालू सैज नाग पच्ची कोबरी मुक्का टमाटा 1 टी स्पून अल्लम वेल्लुल्ली पेस्ट वेसी मेत ग्रैंड चेसुकोवाली पेस्ट पक्कन पेट्टुकोनी पैन तीसुकोनी अंदुलो 4 टेबल स्पून आयिल वेसी उडिकिंचुकुन्न कोडिगुड्लु 6 वेसुकुन्नानु द्वारगा फ्राई चेसुकोवाली मंची कलर वच्चे वरकु चुट्टू तिप्पुकुंटू फ्राई चेसुकोवाली इंदुलो 1/4 टी स्पून पसुपु 1/4 टी स्पून कारं चिटिकिटि साल्ट वेसी फ्राई चेसुकोवाली चुट्टू कलुपुतू फ्राई चेसुकोवाली एग्स वेगिन तर्वात वेरे गिन्नेलो तीसुकोनी अंदुलो ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ద్వారగా మగ్గించుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు 5 నిమిషాలు మగ్గించుకోవాలి ఈ మసాలా అంతా మగ్గింది అనుకుంటే మనం వేసుకున్న ఆయిల్ సెపరేట్ అవుతుంది ఇలా మగ్గించిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత salt వేసి कलुपुकोवाली निमिषालु मसाला अंत कलिसे वरकु कलुपुकोनी इंदुलो ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ తీసుకొని 4 ముక్కల కింద పొడవుగా కట్ చేసుకోవాలి అన్ని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉడుకుతున్న గ్రేవీలో 1/2 టీ స్పూన్ మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని కట్ చేసుకున్న ఎగ్స్ జాగ్రత్తగా వేసుకోవాలి ఎల్లో విడిపోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి పైన కొంచెంగా కొత్తిమీర చల్లి చేపల కూర కలుపుకున్నట్టు కలుపుకోవాలి గరిటె పెట్టకుండా కలుపుకోవాలి ఈ విధంగా స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని కూరలో ఉన్న నీళ్ళన్నీ దగ్గర పడే వరకు ఉడికించుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయినట్టే మంచి కలర్ తో టేస్టీగా ఎగ్ కర్రీ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్